మరణించే ప్రయత్నం చేద్దాం. సురేనా మాట్లాడు చెప్పాలి. అదే వాయిస్ పోతుందన్న. జై శ్రీరామ్. నేను మేకల శ్రీనివాస్ యాదవ్ అడ్వకేట్ ని. ఈ రోజు మన మైనంపల్లి సార్ కోసము మా మల్కాజిరి కోర్టులో కొత్త కోర్టు ఇనాగరేషన్ అయింది. చీఫ్ జస్టిస్ గారు వస్తున్నారు, హైకోర్టు న్యాయవాదులు వస్తున్నారు, న్యాయమూర్తులు వస్తున్నారు. ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కోర్టు వచ్చింది, అది ఓన్లీ అండ్ ఓన్లీ శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి వలనే అని అందరికి విషయాలు తెలుసు. మైనంపల్లి హనుమంతరావు లేదా టికెట్ ఎందుకు ఇవ్వలేదు కొడుకు? మరి మైనంపల్లి హనుమంతరావు గారు చేసే పనులు చెప్పే అవసరం లేదు. ప్రతి గుడ్డకి టికెట్ ఎందుకు రాలేదు కొడుకుకి? మైనంపల్లి హనుమంతరావు గారి కొడుకు టికెట్ ఎందుకు రాలే అంటే అది చీఫ్ మినిస్టర్ గారు తెలుసుకోవాలా, మైనంపల్లి హనుమంతరావు గారి క్యాడర్ ఏంది అని తెలుసుకోవాలా. మైనంపల్లి హనుమంతరావు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీల వలసలో పోతాం. మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి హనుమంతరావు గారు టిఆర్ఎస్ గారి మారితే రేపు పొద్దున ఉప్పల్ అట్లే మిగిలిన నియోజకవర్గాలలో చిట్కలేసి ఓడవడతాం బిడ్డ. మైనంపల్లి మైనంపల్లి హనుమంత్ అన్నని ఎవరైతే ఆదుకుంటారో, ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు ఉంటారో మేము వాళ్ళకి ప్రాణాలు ఇస్తాము. జై తెలంగాణ, జై డాక్టర్ మైనంపల్లి రోడ్. మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూస్తా ఉన్నాను, వచ్చినప్పటి నుంచి ఎవరు బీఆర్ఎస్ పార్టీ కండువాలు కానీ బీఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ తీసుకురాలేదు. ఏంటి అన్నా మేము తీసుకురావద్దని చెప్పారా? మీరే తీసుకురాలేదు అన్నా. మేము స్వచ్ఛందంగా, నేను ఒక అడ్వకేట్ ని, న్యాయవాదిని నేను. నేను నా కోర్టు ఫంక్షన్ లో వదిలిపెట్టి మైనంపల్లి హనుమంత్ అన్న ఏ పార్టీ ఉంటే ఆ పార్టీగా, ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్ గా మేము అన్నాక ప్రాణాలు తీయకే. ఎవడన్నా అన్న జోలికి వస్తే సంఘం చూడకున్నాం బిడ్డ. మైనంపల్లి హనుమంత్ అన్న బాటలు కాదు బిడ్డ. మైనంపల్లి హనుమంతరావు సత్తా చూపిస్తాం. మైనంపల్లి హనుమంత్ అన్న అన్నదమ్ములేది ఈరోజు చూపిస్తాం. ఈరోజు మల్కాజిరే కానీ మెదకే కానీ ఓ ప్రతి ఒక్క మనిషిని అడిగి చూడండి, మైనంపల్లి గారు ఎన్ని సేవలు చేసిర్రు. డాక్టర్ మైనంపల్లి హనుమంతరావు గారి కొడుకు డాక్టర్ రోహిత్ గారు ఈరోజు చేసే సేవలు ప్రతి గుడ్డానికి కనిపిస్తున్నాయి. అరే సిగ్గుపడాలా మన టిఆర్ఎస్ పార్టీకి మేము ప్రాణాలు ఇచ్చిన వాళ్ళం. నేను హార్డ్ కోర్ విశ్వ హిందూ పరిషత్ అన్ని నేను ఉట్టి టిఆర్ఎస్ పార్టీ జాయిన్ అయినా మైనంపల్లి గారి గురించి. మైనంపల్లి సార్ ఏ పార్టీ పోతే ఆ పార్టీకి వలసలు పోతాయి అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. జై శ్రీరామ్. ఇంత బలం ఉందంటారు, మళ్ళీ టికెట్ ఎందుకు నిరాకరించారనుకుంటారు? మెల్లమన్నాడు వచ్చా సార్. మైనంపల్లి హనుమంతరావు గారి అబ్బాయికి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఇటు హరీష్ రావు లాంటి చాలా మంది చుట్టాలు ఆఫ్ సీఎం కేసీఆర్ గారు. సీఎం కేసీఆర్ గారు నీ చుట్టాలు కానీ మీ కొడుకు కానీ మీ అల్లుళ్ళు కానీ మీ బిడ్డను ఎవరైతే లిక్కర్ స్కామ్ అని అంటారో, లిక్కర్ రాణి అంటారో, అటువంటి లిక్కర్ రాణి ముంబై ఈడికి పోతే ఇదే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు వచ్చి నీకు ఒక అన్నదమ్ముళ్ళగా నిలబడ్డాడు. సిగ్గుమా అన్నోళ్ళు అన్న చేసిన పని మరిసిరు మీరు.